Vijayanagarm YCP lo Santa Menaludike, Menamama Venupotu Podustunara Vijayanagarm Jilla Parisha Chairman Majya Srinivas Havaku check pettenduku Menamama aina Botsa Satyanarayana Teravenaka Paulu Kadaputunara Tananu Minchipothunnadani Botsa Andolana Chendutunara Adishtanam Green Signal Ichina Botsa Addupula Vestunara Menamama Ettulanu Menalludu Chittu Cheyunnara Vijayanagarm YCP lo Musalam Mavallula Madhya Adhipathya Poru Menalludi Speed ku Break lu Vestunna Menamama Vijayanagarm Jillalo Adhikara YCP ki Chendina O Kilaka Neta Vinta Paristhitini Edurukuntunnattu Talk Vinipistundi Devudu Karuninchina Pujari Varam Ivvaledanna Chandanga Ayana Paristhiti Tayaraindani Cadre lo Charcha Nadustundi MLA ga Poti Chesenduku Adhishtanam Green Signal Ichina Tana Sontha Menamame Matram Red Signal Vesinattu Gusagusalu Vinipistunnayi Tana Rajakeeya Edugudalaku Addostarane Nepamu Karanam Kaga Ippudu Addukokapothe Raboye Rojullo Tana Cheyi Datipothadani Bhavinchina Menamama Vennupotu Podavalsina Samayam Aasannamaindani Bhavinchinattu Gusagusalu Vinipistundi Dinto, Jilla YCP lo, Pradhana Naikula Madhya Pachakatti Veste, Bhaggumantondani, Dvitiya Shreni Netalu Vapotunnaru. Vijayanagarm Jilla YCP ki Chendina, Iddaru Pradhana Netala Madhya Nelakonna Rajakeeya Porutho, Atu Dvitiya Shreni Netalu Cadre, Naligipothunnattu Telustundi. Mantri Botsa Satyanarayana versus Jilla Parishat Chairman Majji Srinivasrao alias Chinna Srinuga Rajakeeyam Nadustundi. వాస్తవానికి బొత్స సత్యనారాయణ చిన్న శ్రీనిలిద్దరూ ఒకే కుటుంబ సభ్యులైన రాజకీయంగా ఇరువురు నేతల మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది వీరిలో మేనమామ బొత్స సత్యనారాయణ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పితే మేనలుడు చిన్న శ్రీను జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతూ వైసీపీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు దీంతో పార్టీకి కలిసి పరిచేస్తున్న వ్యక్తిగతంగా మాత్రం ఇరు నేతల మధ్య పొసగడం లేదని కేడర్లో జోరుగా చర్చ నడుస్తోంది పైకి నవ్వుతూనే లోపల మాత్రం కత్తులు దూసుకుంటున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది Congress party lo Rajakeeya Prasthanani Botsa Praramincharu Anantaram Koddi Kalamlone Jilla Sthayi Nundi Rashtra Sthayi Nayakudiga Edigaru Dinto Rashtra Rajakeeyallo Busyga Maradanto Jilla Badhyatalanu Menalludu Chinna Srinuku Appajepparu Party Paranga Gani Vyaktigatanga Gani Evariki Ye Sahayam Kavalanna Chinna Srinu Chusukune Vidhanga Dvitiya Srini Netalaku Botsa Sanketalu Pampinattu Telustundi దీంతో చిన్న శ్రీను కూడా తన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గత రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం జిల్లా వాసుల కోసం పనిచేస్తూ బొత్సకు విధేయుడిగా నిలిచారు ఏనాడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టకుండా తెరవెనకే చిన్న శ్రీను కథ నడిపించారని పార్టీలో అప్పట్లో ప్రచారం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న శ్రీను జిల్లా సమన్వయకర్త హోదాలో కీలకంగా వ్యవహరించడంతో విజయనగరం జిల్లాలో ఉన్న 9 సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది దీంతో వైసీపీ అధిష్టానం ఆయన మీద ఉన్న నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు టాక్ వినిపిస్తోంది అనంతరం రెండేళ్ల క్రితం జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో జెడ్పీటీసీగా అవకాశం కల్పించడంతో ఆ ఎన్నికల్లో కూడా తన సీటుతో పాటు జిల్లాలో ఉన్న అన్ని సీట్లను గెలిపించి తన సత్తా చాటుకున్నారు చిన్న శ్రీను దీంతో ఆ ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలను స్వీకరించి జగన్కు వీర విధేయుడిగా మారిపోయారు బొత్స మేనల్లుడు అప్పటి నుండి జగన్ కూడా బొత్స సత్యనారాయణ కన్నా చిన్న శ్రీనుకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఒకానొక సందర్భంలో మంత్రి బొత్స సత్యనారాయణ సూచించిన వారికంటే చిన్న శ్రీను సూచించిన వారికే వైసీపీలో పనులయ్యేవని ప్రచారం జరిగింది ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చిన్న శ్రీను ఆసక్తిని గమనించిన అధినేత చిన్న శ్రీను బరిలో దిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అందుకు విజయనగరం పార్లమెంటు పరిధిలోని ఎచ్చర్ల నియోజకవర్గం నుండి చిన్న శ్రీని బరిలోకి దించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది అయితే ఎచ్చర్ల విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలోకి రావడంతో చిన్న శ్రీను పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని టాక్ వినిపిస్తోంది శృంగవరపుకోట బొబ్బిలి విజయనగరం నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేసేందుకు చిన్న శ్రీను ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది జిల్లా రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలతో మింగుడుపడని బొత్స మేనల్లుడు స్పీడ్కు బ్రేకులు వేసేందుకు అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది చిన్న శ్రీను కెరీర్కు రెడ్ సిగ్నల్ వేసేందుకు అధినేత వద్ద బొత్స పావులు కదుపుతున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి చిన్న శ్రీను పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న నియోజకవర్గాలపై దృష్టి సారించిన బొత్స విజయనగరం టికెట్ బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి మరలా టికెట్ వచ్చేలా కొమ్ము కాస్తున్నారంటూ సదరు ఆశావహులు బొత్సపై విరుచుకుపడుతున్నారు అలానే శృంగవరపుకోట బొబ్బిలి నియోజకవర్గాల్లో కూడా చిన్న శ్రీనుకు అవకాశం లేకుండా చేసేందుకు బొత్స స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది మళ్లీ సిట్టింగులకే టికెట్ ఇస్తామంటూ సదరు
అభ్యర్థులకు బొత్స భరోసా ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో చిన్నశ్రీను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడనే భయంతో బొత్స మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ పార్టీలో చర్చ జరుగుతోంది. తన భార్య బొత్స ఝాన్సీ, తమ్ముడు బొత్స అప్పల్ నరసయ్యల టికెట్ల సీట్ల కేటాయింపు కోసం ప్రయత్నించిన బొత్స సొంత మేనల్లుడు జిల్లా వైసీపీ అధ్యక్షుడికి మాత్రం వెన్నుపోటు పొడుస్తున్నారనే టాక్ జిల్లా వైసీపీలో బలంగా వినిపిస్తోంది. మేనమామ మేనల్లుల మధ్య రాజకీయ పోరుతో ద్వితీయ శ్రేణి నేతలు క్యాడర్ నలిగిపోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో బొత్స పైచేయి సాధిస్తారో లేక చిన్నశ్రీను పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే. పొలిటికల్ పంచ్లు, నేతల హాట్ కమ్